వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రాహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 2వ అధ్యాయం. దిలీప మహారాజు కథ. దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాలు చేసినటువంటి గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను కన్న బిడ్డల వలె కాపాడుకునుచున్నాడు. ఒకనాడు దిలీపుడు వేటకు పోవాలనని కోరిక కలిగినది. వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యముతో కలిసి వేటకు బయలుదేరాడు. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూరముగాలతో నిండి ఉన్నది. ఆ క్రూర జంతువులు సమీపమునందు గ్రామములపై పడి పాడి పశువులను మనుషులను చంపి నానా బీభత్సములు చేస్తున్నాయి. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచున్నాడు. తన పరివారమును కూడా మృగములను మట్టు పెట్టమని చెప్పినాడు. ఇలా కొన్ని రోజులు అడవియందు ఉండి అనేక క్రూర జంతువులను చంపారు. ఒకనాడు ఒక మృగంపై బాణం వేయగా ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయినది. దిలీపుడు పట్టుబిడక ఆ మృగము వెంట పరిగెత్తసాగాడు. ముందు మృగము, వెనక దిలీపుడు. అతని వెనుక పరివారము పరిగెత్తుచుండగా ఆ మృగము ఒక కీకారణ్యములోనికి ప్రవేశించినది. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహముచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారమంతా వెతుకుతున్నారు. అదృష్టము కొలది ఆ సమీపంలోని ఒక సరస్సు కనిపించింది. దానిని చూచి సంతోషపడిన దిలీపుడు సరస్సును సమీపించాడు. ఆ సరస్సు అంతులేని తామర పూలతో నిండి అందముగా ఉంది. దిలీపుడు, అతని పరివారము దాహము తీరు వరకు ఆ నీటిని త్రాగి గట్టుపై ఉన్న వటవృక్షం కింద అలసలు తీర్చుకొనుచున్నాడు. దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసినటువంటి పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరాయి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి బాణములను గురిపెట్టి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా ఇంటికి వెళుతున్న సమయమున ఆ మార్గమునందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురైనాడు. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సు కలిగిన ప్రకాశించున్నాడు. మహారాజా, శుభకరమైనటువంటి ఈ మాఘమాసంలో నీవు విడిది చేసిన చోట సరస్సులో దగ్గరలో ఉన్నందున అందులో స్నానము చేయకుండా ఇంటికి ఎందుకు పోవుచున్నావు? మాఘమాస మహత్యము నీకు తెలియదా అని ప్రశ్నించాడు. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి, విప్రోత్తమ, మీరు ఇట్లు ఎందుకు ప్రశ్నించున్నారు అని ఆశ్చర్యంతో అడిగారు. ఈ మాసం పరమ పవిత్రమైనటువంటి మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటిని అని చెప్పాడు బ్రాహ్మణుడు. చిత్తం స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రాసాదమున అయితే పురోహితులు చెప్పి ఉందరు. నేను వేట కొరకు వచ్చి అడవిలో కొద్ది రోజులు అగుట వలన నాకు ఆ విషయం జ్ఞాపకం లేదు. కావున మాఘమాస మహత్యమును నాకు తెలుపవలసిందిగా ప్రార్థించున్నాను అని దిలీపుడు ఆ బ్రాహ్మణులకు వేడుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ వద్దకు వచ్చుందరు కదా. అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియంది ఏదీ లేదు. కావున ఆ విధంగా చేయమని చెప్పి బ్రాహ్మణుడు తన తన దారి వెళ్ళిపోయాడు. దిలీపుడు తన పరివారముతో నగరములకు చేరుకున్నారు. పదే పదే బ్రాహ్మణుని మాటలు గుర్తు తెచ్చుకొని ఏదో విధముగా ఆ రాత్రి గడిపాడు. మరునాడు ప్రాతకాలమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి వస్త్రములు, ఆభరణములు ధరించి మంత్రి సామంతులతో వశిష్ఠుల వారి దర్శనమునకై ఆశ్రమమునకు బయలుదేరారు. ఆ సమయంలో వశిష్ఠుల వారు ఆశ్రమములో తపస్సు చేసుకొనుచున్నారు. శిష్యులు వేదాలను పఠనం చేయుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలుగనీయరాదని కొంతసేపు వేచి అక్కడే ఉన్నారు. దిలీప మహారాజు వశిష్ఠుల వారికి గురు సమానులు. అందుచేత గురుభక్తి ఎక్కువగా ఉండెను. కొంతసేపటికి వశిష్ఠుల వారు తపస్సు నుండి లేచి రాజును చూచి కుశల ప్రశ్నలు అడిగి ఉచితాశ్రమంపై కూర్చుండబెట్టి రాజు రాకకు కారణం అడిగారు. దిలీపుడు వశిష్ఠునితో, ఋషిపుంగవా, తమ వలన నేను అనేక రాజధర్మములు, పురాణ ఇతిహాసములు విని తృప్తి పొందాను. కానీ మాఘమాస మహత్యమును కానీ దాని ధర్మములు కానీ తెలియనందువల్ల ఆ విషయములు తమ నుండి తెలుసుకున్నట్టుకు తమ వద్దకు వచ్చితిని. కావున పరమ పావనము, మంగళప్రదము అయినటువంటి మాఘమాస మహత్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అన్నాడు. ఆ మాటకు వశిష్ఠుల వారు, అవును మహారాజా, నీవు కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
మాఘమాసము యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా శక్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువులను కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేయు నదీ స్నానము వల్ల కలుగును. అటువంటి ఫలము ఇచ్చు మాఘమాసము అన్ని విధములుగా శుభప్రదమైనది కావున ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మానవుడు పుణ్యాత్ముడగుచున్నాడు. అంతేకాకుండా మాఘము అన్ని విధాల పుణ్యప్రదమైనది. మరియే కాదు, పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘమాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వతముగా స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు అని అన్నారు. ద్వితీయాధ్యాయం సమాప్తం.